ఈ రాష్ట్రంలో నిన్న వచ్చిన ఫలితాలు చూస్తే కార్పొరేషన్స్ లో గాని మున్సిపాలిటీస్ లో గాని ఏదైతే కార్పొరేషన్స్ లో 100% కార్పొరేషన్స్ దాదా మున్సిపాలిటీస్ లో 99% అంటే 75 లో 74 మున్సిపాలిటీస్ ని కైవసం చేసుకోవడం జరిగింది వార్డ్స్ లో కూడా తీసుకుంటే కూడా దాదాపు 84% వార్డ్స్ ని గెలుచుకోవడం జరిగింది కేవలం తెలుగుదేశం పార్టీ వార్డ్ మెంబర్లు 12% కి పరిమితమైన పరిస్థితులు ఇంకా పంచాయతీల కన్నా కూడా ఈ రోజు అర్బన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన 21 నెలల పరిపాలనలో దాదాపు ఇంకా కూడా అద్భుతమైన రిజల్ట్ నిన్న ఈటం జరిగింది ఏదైతే ఈ ఎన్నికకు సంబంధించి సంక్షేమం ఒకవైపు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ఒకవైపును చూసి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కని విని ఎరుగున రీతిలో చరిత్ర ఎప్పుడూ కూడా చూడని విధంగా ఈ రోజు అర్బన్ పోల్స్ లో మున్సిపల్ అండ్ కార్పొరేషన్స్ లో వైఎస్ఆర్ సీపీకి కట్టబెట్టడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 21 నెలల పరిపాలనలో ఈరోజు ముఖ్యంగా ఒక గ్రామం తీసుకున్నా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు ఎక్కడో రాజధానిలో ఉన్న సెక్రటేరియట్ కన్నా కూడా ప్రజల వద్దకి నేరుగా తీసుకొచ్చిన లోకల్ సెక్రటేరియట్స్ అది విలేజ్ సెక్రటేరియట్ కానీ అర్బన్ సెక్రటేరియట్ కానీ ఈరోజు పరిపాలనని ప్రజలకు దగ్గర తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పట్టం కట్టడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎవరైనా ఏమన్నా పని కావాలంటే రాజధానికి అక్కడికి ఇక్కడికి తిరగకుండా నేరుగా ఇంటికి తీసుకొచ్చే ఒక సెక్రటేరియట్ గతంలో గ్రామాల్లో కానీ తీసుకుంటే ఒక సర్పంచ్ ఉంటే దానికి సంబంధించి 1-2 అధికారాలు ఉంటే ఈరోజు ఒక సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు ఒక 10 అధికారుల్ని అక్కడ తీసుకొచ్చి ప్రతి ఒక్క ఇది కూడా వాళ్ళ ఇంటి వద్దనే సమస్యను పరిష్కారం చేసుకునే ఈ లోకల్ సెక్రటేరియట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనకి ఈరోజు పట్టం కట్టడం జరిగిందండి ఎందుకంటే ఈరోజు ఒక గ్రామాన్ని తీసుకుందాం ఒక గ్రామానికి వెళ్తే ఈరోజు ఆ గ్రామంలో ఒక సెక్రటేరియట్ అక్కడి నుంచి 4 అడుగులు వేస్తే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ అక్కడి నుంచి ఇంకో 4 అడుగులు వేస్తే ఒక రైతు భరోసా కేంద్రం ఒక విలేజ్ హెల్త్ సెంటర్ ఒక లైబ్రరీని ఇలాగ అనేకం ఈరోజు ఒక గ్రామం అలాగే వార్డులో తీసుకొచ్చినా కూడా ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒక 2-3 సెక్రటేరియట్స్ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇలాగ అనేక మార్పులు తీసుకొస్తున్న వీటికి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడం జరిగింది ఈరోజు అనేక మార్పులు విద్యలో తీసుకుంటే ఇంగ్లీష్ మీడియంని తీసుకురావటం కావచ్చు అలాగే నాడు నేడు అనే స్కూల్స్ని మార్చడం కావచ్చు విద్యా కానుక కావచ్చు విద్యా దీవెన కావచ్చు ఈరోజు అనేక మార్పులు విద్యలో తీసుకురావటం ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్న పెను మార్పులు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా హెల్త్లో తీసుకొస్తే 108 and 104 దాదాపు 800 108స్ని రిలీజ్ చేయటమే కాకుండా ఈరోజు అనేక హెల్త్లో కూడా దాదాపు 2500 డిజీస్ని ఈరోజు ఆరోగ్యశ్రీలో యాడ్ చేయడం తీసుకురావటం కానీ 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీలో పరిమితి పెంచడం కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ అలాగే నాడు నేడు పేరుతో ప్రతి ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా అప్గ్రేడ్ చేయటం కానీ ఈ రాష్ట్రంలో నూతనంగా దాదాపు ఇంకో 16 మెడికల్ కాలేజీలు తీసుకురావటం కానీ అలాగే కాకుండా కాక్లియర్ ఇంప్లాంటేషన్స్కి 15 లక్షలు ఇట్లాంటి అనేక కార్యక్రమాలు హెల్త్లో ఒక విప్లవాత్మకమైన రెవల్యూషనరీ చేంజెస్ని హెల్త్లో తీసుకురావటం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రజలకు పట్టం కట్టడం జరిగింది ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్లో తీసుకుంటే కొత్తగా నూతనంగా 3 పోర్టులు 4 ఫిషింగ్ హార్బర్స్ని తీసుకురావటం ఈరోజు అనేకం ఈరోజు ఇరిగేషన్లో సంబంధించి నూతనంగా తీసుకొస్తున్న రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ అని కానీ ఉత్తరాంధ్ర సూర్య సమితి కావచ్చు ఈరోజు ప్రకాశంలో ఇంకో 2 బ్యారేజెస్ కావచ్చు అలాగే అనేక కార్యక్రమాలు ఈరోజు తీసుకొస్తున్న తరుణంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ట్రాన్స్పరెంట్ క్లీన్ గవర్నెన్స్కి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ అండ్ కార్పొరేషన్లో ఎప్పుడూ లేని విధంగా 84% డివిజన్స్ని 100% కార్పొరేషన్స్ని 98% దాదాపు ఒకటే 75లో ఒకే ఒక మున్సిపల్ కార్పొరేషన్ని మున్సిపల్ చిన్న మున్సిపాలిటీని
పోగొట్టుకోవడం జరిగిందంటే ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఈరోజు ఉందో అదే కాకుండా త్రీ క్యాపిటల్స్ కూడా ఈరోజు వైజాగ్ కానీ విజయవాడ కానీ గుంటూరు మున్సిపాలిటీలో ఇచ్చిన తీర్పు చూస్తే నిజంగా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈరోజు కట్టుబట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం. ఇలాగ అనేక కార్యక్రమాలు ఈరోజు సంక్షేమం ఒకవైపు అయితే ఈరోజు విలేజుల్ని రూపుమారుస్తూ ఈరోజు తీసుకొస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున ప్రశాంతంగా ఎక్కడ ప్రచారం చేయని తన పనే మాట్లాడుతుంది మై వర్క్ స్పీక్స్ అన్న దానికి ఈరోజు చక్కటి నిదర్శనం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తాను. తన పని తను చేసుకుంటూ ఎక్కడికి ఎక్కడికి ఆర్భాటాలు లేకుండా ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రజలకి నేరుగా ఒక మంచి పరిపాలన దిశగా ఏ ఒక కార్యక్రమమైనా కూడా నేరుగా ప్రజలకు వెళ్లే దిశగా ఈరోజు చేస్తున్న కార్యక్రమాలకి ఈ రాష్ట్రంలో పట్టం కట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు తీసుకున్నా కూడా లోకల్ గవర్నెన్స్, లోకల్ గవర్నెన్స్కి పెద్దపీట, సెక్రటేరియట్స్ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ లోకల్ గవర్నెన్స్ అనేది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పంచాయతీలు కన్నా కూడా మిన్నగా దాదాపు 84% వార్డును దాదాపు వార్డ్స్ గెలుచుకున్నాం, 100% కార్పొరేషన్స్ గెలుచుకున్నాం. ఎక్కడ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఇచ్చిన తీర్పుకి ప్రతి ఒక్కరికి కూడా రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.